ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇదొక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము, 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా. మీనరాశి వారు మహాశివరాత్రి పండుగ సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదములు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి జరుగుతును, రాశిలోనే రాహు, ధనస్థానంలో గురువు, సప్తమంలో కేతువు, లాభంలో కుజశుక్రుల కలయిక, వ్యయంలో రవి బుధ శని సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి మంచి అవకాశాలు మీ ముందర కనపడుతూ ఉంటాయి. కానీ అందులో విజయం ఎంత ఉంది, అపజయం ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి, దాని యొక్క శ్రమ ఏంటి అనేది ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మీ వ్యక్తిగతంగా భావించగలగాలి. కనుక వృత్తులలో, ఉద్యోగాల్లో ఆశించినంత విజయం మీ సొంతం కాబోతుంది. కనుక మహాశివరాత్రి సందర్భంగా మీనరాశి జాతకులు శనగలతో లేకుండా శనగపప్పుతో కొడుకున్నటువంటి పదార్థాలతో, నవధాన్యాలతో అభిషేకం చేయడం, పసుపును బాగా కలిపి ఆ పసుపు ముద్దతో మహాదేవుడికి అభిషేకం చేసి వాటి లలాట స్థానంలో బొట్టు పెట్టుకోగలిగినట్లయితే సువర్ణమయం మీ జీవితం. ఏలనాటి శని తీవ్రత తగ్గి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుంది. ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షం దగ్గర పూజ, ఇంట్లో కూష్మాండ దీపము, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన మీకు మృత్యు, అపమృత్యు, ఆటంక దోషాలు, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, మార్కెటింగ్ రంగం వారు చేపలు రొయ్యల వ్యాపార కార్యక్రమం చేసేంతవరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.